ఉరికొయ్యలని ఉయ్యాలగా మలుచుకున్న ఉయ్యాలవాడ గురించి గిద్దలూరు ప్రాంతంలో శిథిరావస్థకు చేరిన చరిత్ర సత్యాలను వెలికి తీసింది మహా న్యూస్. గిద్దలూరు ప్రాంతానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సంబంధం ఏంటి? పాలనాపరంగా నరసింహారెడ్డి ఒకనాడు ప్రస్తుత గిద్దలూరు మండలం నరవ గ్రామానికి చేరుకున్నాడు. అక్కడే కొద్దిసేపు సేద తీరాడు నరసింహారెడ్డి. నరసింహస్వామి కళ్ళలోకి రావడంతో పక్కనే ఉన్న 150 అడుగుల ఎత్తులో ఉన్న కొండపై నరసింహస్వామి గుడి నిర్మించారు. అప్పటి నుంచి నిత్యం ధూపదీప నైవేద్యాల కోసం పూజారిని నియమించాడు ఉయ్యాలవాడ. కొత్తకోట నుంచి నరవకొండపై ఉన్న దీపం వెలుగుతో పాలన సాగించేవాడు ఉయ్యాలవాడ. అప్పటి నుంచి నేటి వరకు ఒక వంశానికి చెందిన వారే పూజలు నిర్వహిస్తున్నారు. స్వాతంత్ర సమరయోధులు చాలా మంది ఉన్నారు. వారిలో మొదట ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒకరు. ఆయనది వేరే జిల్లా. ప్రకాశం జిల్లాకి ఆయనకున్న సంబంధం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం, కొత్తకోట గ్రామంలో ఉన్నాం. వెళ్ళి ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొత్తకోటలో నరసింహారెడ్డి నిర్మించుకున్న బురుజుపైకి గ్రామస్తుల సహకారంతో బయటకు వచ్చాయి. ఆనాడు నరసింహారెడ్డి వాడిన ఫిరంగి పరిశీలించింది. నరసింహారెడ్డి వాడిన ఫిరంగి టన్ను పైగా బరువు ఉన్నట్లు తెలిసింది. నరసింహారెడ్డి బురుజుపై తన రాజ్యంలోకి శత్రువులను గమనించుటకు సెంట్రీలను కూడా ఏర్పాటు చేసుకున్న ఆనవాలు కనపడుతున్నాయి. కోటలోకి ప్రవేశించాలంటే కోట చుట్టూ 20 అడుగుల వెడల్పుతో పెద్ద కాలువ ఉంది. సైన్యంకి, ప్రజలకు తాగునీటి అవసరాల కోసం నరసింహారెడ్డి మంచినీళ్ల బావి మనకు కనపడుతుంది. కొత్తకోట గ్రామంలో మనం ఉన్నాం. ప్రస్తుతానికి కొత్తకోట గ్రామంలో నరసింహారెడ్డి ఉన్నటువంటి కోట దగ్గర ఉన్నా, ఈ కోటలో ఆయన ఉపయోగించినటువంటి పిరంగి దగ్గర ఉన్నా, ఈ పిరంగి మనం విజువల్స్ చూస్తున్నాం. ఈ పిరంగిని, ఈ పిరంగికి ఆయుధంగా వాడేటువంటి మందు గుండు ఈ గ్రామానికి చెందినటువంటి వెంకటేశ్వర్ అనే వ్యక్తి దాన్ని ఇప్పటివరకు భద్రపరిచాడు. అతను మనతో ఉన్నాడు. అతనితో మాట్లాడే ప్రయత్నించిందా అది ఆ గుండుని, మందు గుండుని ఎలా ఈ పిరంగిలో ఉపయోగిస్తారనే విషయాన్ని అతని మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వెంకటేశ్వర్లు ఇక్కడ ఈ మందును, ఈ మందు గుండుని ఎలా ఉపయోగిస్తారు, ఈ పిరంగిలో ఏ విధంగా దాన్ని అమర్చి ఉపయోగిస్తారు? నల్ల మందు అనేది కూరుతారు, ఈ బొక్క నిండా కూర్చడము, తర్వాత ఈ గుండు పెడతాడు. ఆ బొక్కలో ఈ గుండు పెట్టి ఆ పక్క పేలుచ్చాడు. ఆ పక్క పేలిచ్చే బుడిచిపల్లె అవకల ఇట్లా పడి శత్రులు ఆ పక్క ఉన్నాడు అనుకో, ఇది పేలి చచ్చిపోతారు. ఆడ ఆడ పడిన ఈ గుండు పడినప్పుడు ఆడ చచ్చిపోతారు వాళ్ళు. బురుసుపల్లి గ్రామ సరిహద్దు, సరిహద్దులో పడుతుంది ఈ గుండు. అప్పుడు ఆడ పడినప్పుడు వాళ్ళు చచ్చిపోతారు. అక్కడ భద్రపరచగలిగా దీన్ని ఇప్పుడు నాకు పనికి, కరువు పనికి వచ్చింటే కొద్దిగా దొరికింది, ఇంట్లో ఎగబెట్టిన తీసుకొచ్చి. ఎన్ని సంవత్సరాల నుంచి కాపాడుతున్నది? ఇప్పుడు 20 ఏళ్ళు అయింది దొరికి నాకు. ఇంకా ఎన్ని గుండ్లు ఉన్నాయి దగ్గర? గుండెలో దొరికినది రైతు పని చేసే వాళ్ళకు దొరికితే వాళ్ళు పప్పు చెక్కకు ఉల్లిగడ్డలకు వేసుకున్నారు, నాకని నేను ఎగబెట్టినానని. ప్రస్తుతానికి వెంకటేశ్వర్లు చెప్తున్నాడు, ఈ గ్రామస్తులైన వెంకటేశ్వర్లు, అతను ఉపాధి హామీ పని కోసం ఈ కోట చుట్టూ పనిచేస్తుండగా మందు గుండు దొరికింది. దాన్ని నేను ఒక 20 సంవత్సరాల నుంచి దాన్ని భద్రపరిచాను. ఇలాంటి గుండెలు మా గ్రామస్తులకు చాలా మందికి దొరికాయి. దాన్ని ఇతరత్ర వాటికి ఉపయోగించుకుని ఉన్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి. 1857 నాటి మొదటి భారత స్వాతంత్ర యుద్ధానికి 10 ఏళ్ల ముందే బ్రిటిష్ దుష్ట పాలనను ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది. రాయలసీమలో రాయల కాలం నుండి పాలగాండ్లు స్థానిక నాయకులుగా ఉండేవాళ్లు. అలాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒకరు. కంపెనీ దొరతనాన్ని ఎదిరించి వీరమరణం పొందిన వారిలో ఉయ్యాలవాడకు ఓ ప్రత్యేక చరిత్రే ఉందని చెప్పక తప్పదు. అదేంటో, ఆ స్వాతంత్ర సమరయోధుడి పాత్రేమిటో ఓసారి చూద్దాం. 1857 సిపాయిల తిరుగుబాటుకు ముందు ఎగ్జాక్ట్లీ 10 ఇయర్స్ బ్యాక్, అంటే 1846-47 మధ్యకాలంలో అటు బ్రిటిష్ పాలకులకు ఇటు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి మధ్య జరిగినటువంటి యుద్ధ సన్నివేశాలు కానీ లేదా గెరిల్లా పోరాటాలు కానీ చరిత్రలో తగినటువంటి గుర్తింపు లభించడం లేదనేటువంటి ఒక బాధాకరమైన విషయం. అదే సందర్భంలో 1846-47 మధ్యకాలంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జన్మస్థలమైనటువంటి ఉయ్యాలవాడ కర్నూలు జిల్లాలోని కోవిలకుంట్ల మండలంలోని ఉయ్యాలవాడ అనేటువంటి గ్రామం, ఆ గ్రామానికి ఆయన పేరుకు మధ్య అది అలానే ముందుకెళ్ళిపోయింది. మరి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇటు మన గిద్దలూరు ప్రాంతంలో, ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు ప్రాంతంలో, ఇక్కడ ఉన్నటువంటి గిద్దలూరు టౌన్లో ఉన్నటువంటి కోటగడ్డ వీధిలో కానీ లేదా నర్వ గ్రామంలో కానీ లేదా అటు దగ్గరగా ఉన్నటువంటి ముళ్ళపాడు కానీ అదేవిధంగా కొత్తకోట కానీ అదేవిధంగా బురుజుపల్లె కానీ ఈ గ్రామానికి
ఆయనకు మధ్య ఉన్నటువంటి బంధం విడదీయరానిది. ఆయన యొక్క ఆనవాళ్ళు కానీ ఆ రోజు జరిగినటువంటి యుద్ధ సన్నివేశాలు కానీ లేదా గెరిల్లా పోరాటాలకు కానీ చిహ్నాలుగా ఈ ప్రాంతాలు గుర్తించబడతా ఉన్నాయి. కానీ చరిత్రలో తగిన ప్రాధాన్యత లభించకపోవడం వల్ల నాటి తరం వాళ్ళు చూసి ఉంటారు, నేటి తరం వాళ్ళకు పూర్తిగా తెలియకపోవచ్చు. కానీ రేపటి తరానికైనా సరే ఆయనకు సంబంధించినటువంటి జీవిత చరిత్రను యథావిధిగా తెలియజేసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉందని గుర్తు చేస్తూ, అదే సందర్భంలో ఈ మధ్యకాలంలో ఒక సినీ నటుడు ఒక సినిమా తీయబోతా ఉన్నాడు ఆయన జీవిత చరిత్ర మీద. కానీ వాళ్ళు తీసేటటువంటి సినిమా ఈ ప్రాంతంలో షూటింగ్ జరిగినటువంటి సందర్భం కూడా ఎక్కడ కనిపించలేదు. కాబట్టి యథార్థాలను వాస్తవాలను ఉన్నది ఉన్నట్లుగా తెలియజేయాల్సినటువంటి బాధ్యత కూడా చలనచిత్ర పరిశ్రమ మీద ఉందని గుర్తు చేస్తూ, మరి ఆయనకు సంబంధించినటువంటి ఫిరంగి అంటే అక్కడ ఉన్నటువంటి ఫిరంగిని మనం కేవలం ఏదో ఒక యుద్ధంలో వాడినటువంటి ఒక వస్తువుగా కాకుండా వాటి గుర్తులను జ్ఞాపకాలను శాశ్వతంగా నేటి తరానికి కూడా తెలియజేసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉందని గుర్తు చేస్తూ, అదే సందర్భంలో ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మహా న్యూస్ యాజమాన్యానికి కానీ మీడియా ప్రతినిధులకు కానీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. 18వ శతాబ్ద తొలి దినాల్లో రాయలసీమలో పాలెగాల వ్యవస్థ ఉండేది. కడప జిల్లాలోనే 20 మంది పాలెగాళ్లుండేవాళ్లు. నిజాం నవాబు రాయలసీమ ప్రాంతాలను బ్రిటిష్ వారికి అప్పగించడంతో పాలెగాళ్లు బ్రిటిష్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చారు. బ్రిటిష్ ప్రభుత్వం వారి ఆస్తులు మాన్యాలపై కన్నేసి వాటిని ఆక్రమించుకునే ఉద్దేశంతో వారి అధికారాలకు కోత విధిస్తూ పాలెగాల వ్యవస్థను రద్దు చేసి వారికి నెలవారీ జీతం ఏర్పాటు చేసింది. ఉయ్యాలవాడ గ్రామం ఇప్పటి కర్నూలు జిల్లాలో ఉంది. ఉయ్యాలవాడకు పాలెగాడుగా నరసింహారెడ్డి తండ్రి పెదమల్లారెడ్డి ఉండేవాడు. నరసింహారెడ్డి తాత నొస్సం జమీదారు అయిన చెంచుమల్ల జయరామరెడ్డి నిస్సంతు కావడంతో నరసింహారెడ్డిని దత్తత తీసుకున్నాడు. తండ్రి తరపున నెలకు 11 రూపాయల 10 అనాల 8 పైసలు భరణంగా వచ్చేది. అయితే తాతగారైన జయరామరెడ్డి నిస్సంతుగా మరణించాడనే నెపంతో ఆయనకు ఇస్తూ వచ్చిన భరణాన్ని ఆయన మరణంతో రద్దు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆయన చదువుకుపోతుంటే ఆ చదువు నరసింహారెడ్డి నాయన తాత జయరామరెడ్డి జయరామరెడ్డి అక్కడికి పోతున్న వీరవాడ అక్కడికి పోతున్నాగానే కుందులగొండ పోతున్నాడు. ఏం తాత ఎట్లా పోతున్నావే నేను అన్నాడు. అంటే నాయన ఆడ పెద్దలు ఉంటారు అట్నే పోవాలి నాయన వాళ్ళు అక్కడ పోకూడుతున్నాడు. ఏం తాత నువ్వు కొని వాళ్ళు ఏం కొని చేరా మనకు అది గురాన్ని అన్నాడు. లేదు నాయన పెద్దలు మళ్ళీ చెప్తే ఇప్పుడు ఏం లేని ఆయన మళ్ళీ చెప్తలే నేను నిదానంగా అన్నాడు. పోయిండు ఆడ రూపడం కూడా పోయి ఆడ అబ్బాయిని ఆయన నడిచిండు అనమాట. ఇవన్నీ నరసింహారెడ్డిని నడిచి వచ్చేటప్పుడు నాయన గురువులతో చెప్పిండు జాగ్రత్తగా చెప్పని మాకు మనవనికి అని చెప్పారు. చెప్తుందనే ఆయన పగులల్లా బడి మబ్బులల్లా కసరత్తు అట్టశాచ బడి పూర్తయింది. పూర్తయితే మలసేటప్పుడు ఆయన చెప్పినట్ట గురువు నాయన విరాళ్ళకు పోకుండా పక్కన తిరిగి వెళ్ళిపో బాగుంటుందంట. ఎందుకు మా తాత అట్టని చెప్పా మా ఇద్దరు నేర్పిన గురువు కూడా దేమని చెప్పా అని చెప్పి అప్పుడు విరాళ్ళకే పోయిండు. పోయేటకు వాళ్ళు ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు ఇంకా మామూలుగా ఇల్లు ఇది రైతులు పన్ను కట్టమని పోయిండ్రు. పోతుండగానే ఆ పన్ను కట్టేటప్పుడు పన్ను కట్టి సున్నలకు కట్టిన వాళ్ళు మాత్రం పంపించిండ్రు. కట్టిన వాళ్ళు మాత్రం కొడాలతో కొట్టడం ఇనప కొడాలతో కొట్టడం ఆ రక్తం కడుతుంటే ఆ రక్తంలో రక్కారం పడిపోయడం చచ్చున్నారు. అలా మరుగుతున్నది అనమాట ఏడ ముయ్యాలలో అంటే ఇంకా అప్పుడు ఆయన వచ్చి నరసింహడికి గుర్ర వేసుకొని చూసి అట్టను దిగి అట్టను నరికిండు. ఇవన్నీ పెద్దవారును భూసిదారును నరికి మీ మెడ్రాస్ తీసుకుపోయి ఇతన్ని జాగ్రత్తగా చూపించుకొని అంతవరకు సహకారం చెప్తే ఇంకా నరికి వెళ్ళిపోయిండు. ఆయన వెళ్ళిపోతుందనే ఇంకా సర్లే అనుకున్నాడు ఆడ వెళ్ళిపోయి కొంతలాగా అంతలాగా తిరుగుతా చాచ అంతలాగా ఉన్నాడు. ఆ కుక్కలను కుందేలు తరుముకున్నదంట మామూలుగా ఈ గడ్డ మీద తరుముకునేసరికి ఇది పోతుగడ్డ ఆయన ఈ గడ్డ మీద మంచి పవర్ఫుల్ అయిన ఏరియా ఇది అని చెప్పేసి కోట కట్టినంట. నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని రూపనగుడి గ్రామంలో జన్మించి ఉయ్యాలవాడలో పెరిగి పెద్దవాడయ్యాడని జానపద వీర గాథల కథనం. ఈయన కడప కర్నూలు అనంతపూర్ బళ్ళారి జిల్లాలలో 66 గ్రామాలకు అధిపతి. రూపనగుడి ఉయ్యాలవాడ ఉప్పలూరు గుళ్లదుర్తి కొత్తకోట మొదలైన గ్రామాలలో ఈయన నిర్మించిన కోటలు నగరులు ఈనాటికి ఉన్నాయి. 1846 జూన్లో నరసింహారెడ్డి తన నెలసరి భరణం కోసం తన పని మనిషిని కోయిలకుంట్ల ఖజానాకు పంపగా
అక్కడి తహసీల్దార్ ఆ వ్యక్తిని తిట్టి నరసింహారెడ్డి వస్తేనే ఇస్తాను పొమ్మనడంతో రెడ్డి తిరుగుబాటు మొదలైంది. మాన్యాలు పోగొట్టుకున్న ఇతర కట్టుబడిదారులు రెడ్డి నాయకత్వంలో చేరారు. వనపర్తి, మునగాల, జటప్రోలు, పెనగొండ, అవుకు జమీందారులు, హైదరాబాద్కు చెందిన సలాం ఖాన్, కర్నూలుకు చెందిన పాపాఖాన్, కొందరు బోయలు, చెంచలు కూడా నరసింహారెడ్డితో చేరిన వారిలో ఉన్నారు. విప్లవీరుడు బ్రిటిష్ వాళ్ళ మీద ఆయన తిరగబడి ఇక రావాలి అని చెప్పి మన దేశం రావాలని ఇక్కడికి ఎక్కడ చూసినా ఆయనకు ఎక్కడా స్థలం కనిపించలేదట. మా కోట కట్టిన చోటికి అక్కడికి వచ్చేటప్పటికి ఆయన కుక్కలను మా ఇక్కడ అడవిలో ఉన్న కుందేళ్ళు తరుముకున్నాయట. ఆ కుందేళ్ళు తరుముకునేటప్పటికి అవి బయట పోతగడ్డ ఇక్కడ కట్టవచ్చు అని ఇక్కడ కోట కట్టి ఇక్కడ అందరూ 366 అరకలు ఉండేవట. దున్నుకునేవి ఉండేవి. మిగతా వాళ్ళు ఈ వర్ణం ఆ వర్ణం లేకుండా అందరూ ఉన్నారు. ఆ ఇళ్లలో అందరూ కాపురాలు చేసుకుంటూ యుద్ధాలకు పోతూ ఉన్నారట. వాళ్ళు ఇంకా తెల్లవాళ్ళు వచ్చి అక్కడక్కడ తిరిగి చేసి ఈయన యుద్ధాలకు పోతుండేది. ఆ యుద్ధాలకు తీసిన చేస్తూ ఉన్న తర్వాత ఆయన ఎటు వచ్చినా చంపాలి అని ఈయన ఈ జనాన్ని అంతా చెల్లా చెదురుగా కొట్టేసి ఎక్కడ వాళ్ళని అక్కడ మరపిరంగులతోటి కాల్చి చేసి తీసుకొని ఈయన పోతూ యుద్ధం చేస్తూ పోయి నరసింహస్వామి కొండలు అన్నారు. ఏ కొండలైంది నాకు పూర్తి వివరం తెలియదు. నరసింహస్వామి కొండలు నరవ కొండలు అన్నారు. ఏ కొండలోనూ అక్కడ గృహాలలో ఉన్నాడట ఆయన. ఆ గృహాలలో ఉండేటప్పటికీ ఆయనకు ఒక ఆమె ఆ ఊరి ఆమె గొల్లవాండి ఆమె అన్నం తీసుకొచ్చి పెడుతుందిట ఆయనకు. అన్నం తీసుకొచ్చి పెడుతుంటే అది వాళ ఆ దాడ కనుక్కొని ఆ అన్నం తీసుకొని వచ్చేది కూరగాయలు అమ్ముకున్నట్టు వస్తుంటుంది ఇట కూరగాయ వస్తున్నది అని చెప్పి ఆ సంకలో ఒక 3 నెలల 3 ఏళ్ళ బాబు ఉంటాయట. ఆ బాబును ఆమె కొడుకు మాకు తీర్లవాన్ని తీసుకొని నీకు మేము చెప్పినట్టు చేస్తావా లేకుంటే నీ బిడ్డను చంపమంటావా అని భయపెడితే సరే చెప్పండి అంటే ఈ మత్తుమందు కలిపిన పదార్థం ఆ పెరుగన్నంలో మత్తుమందు కలిపి ఇది ఆయనకు పెట్టి ఆయన తుపాకీలో తూటాలు తీసుకొని రా కానీ ఏం చేయొద్దు నీ బిడ్డను నీకు ఇస్తామన్నట ఆమె అదే విధంగా చేసి తీసుకుపోయి ఆమె బిడ్డను ఆమె తీసుకున్నది. ఈయన అన్నం తింటూ ఎందుకు ఈ వేళ బాగలేదమ్మా ఈ వేళ బాగలేదమ్మా ఇది ఎందుకు ఒక రకంగా ఉన్నది అంటే ఆమె పక్క విరి కన్నా నీళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయిందట. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఈయన 3 మైళ్ళల్లో ఉండే వీళ్ళను పగవాళ్ళను శత్రువులను బట్టి ఆయన గుర్రం రంగు కాదువి రంకేస్తుందట. ఆ గుర్రం సకిలిచ్చి రంకేసేటప్పటికీ ఆయన శత్రువులు వస్తున్నారని తుపాకీ తీసుకుంటే ఏముంది దాంట్లో ఎంత కాల్చినా ఏం తూటాలు లేవు తుపాకీ పేరలేదు. అప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి ఆయన చేతిలో కత్తి ఆ కత్తితోటే యుద్ధాలు చేసి ఇంకా వాళ్ళతో యుద్ధం చేసిన తర్వాత ఆఖరకు ఇంకా ఒక్కడైనాడు చిక్కిపోతాను అనే ఉద్దేశంతో తన కత్తి తను పొడుచుకొని గుర్రం మీద ఒరిగాయట. ఇక ఆ గుర్రాన్ని వీళ్ళు చుట్టూ ముట్టేసుకొని గుర్రాన్ని గాలి చేసి తీసుకుపోయి మైదుకూరు కుందులో అక్కడ భూస్థాపితం కుందులో చేశారు అని చెప్తున్నారు. అప్పుడు 1846 జులై 10వ తేదీ రెడ్డి 500 మంది బోయ సైన్యంతో కోయిలకుంట్ల ఖజానాపై దాడి చేసి సిబ్బందిని చంపి ఖజానాలోని 805 రూపాయలు దోచుకున్నాడు. ప్రొద్దుటూరు సమీపంలోని దువ్వూరు ఖజానాను కూడా దోచుకున్నాడు. బ్రిటిష్ ప్రభుత్వం ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని పట్టుకోవడానికి సైన్యాన్ని రంగంలోకి దింపింది. కెప్టెన్ నాత్ కెప్టెన్ వాట్సన్ల నాయకత్వంలో వచ్చిన దళాలు నరసింహారెడ్డిని పట్టుకోలేక వెనుదిరిగాయి. ఉయ్యాలవాడను పట్టి ఇచ్చిన వారికి 1000 రూపాయల బహుమానాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. జులై 23వ తేదీన కెప్టెన్ వాట్సన్ నాయకత్వంలో వచ్చి గిద్దలూరు వద్ద విడిది చేసి ఉండగా అర్ధరాత్రి నరసింహారెడ్డి తన సైన్యంతో వేచుకుపడి బ్రిటిష్ సైన్యాన్ని చిన్నభిన్నం చేసి తరిమేశాడు. దీంతో నరసింహారెడ్డి కుటుంబాన్ని పట్టుకుని కడపలో ఖైదు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. వారిని విడిపించుకునేందుకు కడప చేరాడు నరసింహారెడ్డి. జైలు గోడలు బద్దలు కొట్టి బయటకు వచ్చాడు నరసింహారెడ్డి. పూర్వము నరసింహారెడ్డి గారు ఇక్కడ కూడా వేట కుక్కలు కుందేల్ని తరవడంతో ఇక్కడికి వచ్చి కూడా పౌరుషం గడ్డని ఇక్కడ కూడా కోటను నిర్మించి
రాజ్యాన్ని పరిపాలించాడని ఇక్కడ గ్రామ పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా చిరంజీవి గారు తీస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో మా గ్రామం కూడా దాంట్లో ప్రస్తావించి ఈ యొక్క చరిత్రను ప్రాముఖ్యతను అందులో చిత్రీకరించి ఈ గ్రామం తరపున కొత్త కొట్లో కూడా ఇట్లా ఉన్నారనేది విషయాన్ని తెలియపరచాల్సిందే మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ గ్రామంలో ఆయన కూడా ఎన్నో ఇండ్లు ఇక్కడ పరిపాలించాడు. నరసింహారెడ్డి గారు ఒక కోయిలకుంటలోనే కాదు ఇక్కడ కొత్తకోట గ్రామంలో కూడా ఆయన ఒక చరిత్ర ఉన్నది. ఫిరంగిలు కూడా ఉన్నవి. ఇప్పుడు కూడా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు తస్కరించిన 11 బోను ఇంకొకటి కూడా ఇక్కడ ఉంది. కాబట్టి ఇవి కూడా ఇక్కడ దగ్గర ఉండి ఈ యొక్క చరిత్రను స్వయంగా తెలుసుకొని దాంట్లో సినిమాలో చేర్చాల్సిందిగా కోరుచున్నాం. వేరే కొండనా అక్కడ వాళ్ళే ఆయన మేనమామ జయరామ రెడ్డి అక్కడ కోట కట్టి అందరూ వాళ్ళ కోట ప్రతి 4 మైళ్ళల్లో కోటలు ఉన్నాయి కదా జయరామరెడ్డి కోటలు అక్కడ కట్టి కోట అక్కడ బాగా ధనం అంతా అక్కడ దాచి పెడతారట వాళ్ళు. ఆయన ఒక కంసల ఆయన్ను పిలుచుకొని ఊళ్ళల్లోకి వచ్చేది ఈ ఊరు నుంచి పోతూ అక్కడ కళ్ళకు గంత కట్టేది తీసుకొని పోతాయట. ఆ గుండును మొత్తం సొరంగం మలిపించాయట గుండుకు ధనస్థాపితం చేయడానికి. దాంట్లో పెట్టేటప్పటికీ వీడు కంసలవాడు కాబట్టి అంతా పూర్తి అయ్యి ఇంకా ఇది పూర్తి అవుతుంది ఇంకా మూత కొట్టాలి అనే ఉద్దేశంతో వీడు పోయేటప్పుడు ఆ వెనక పక్క గోచి చెరుకున అన్ని నూగులు కట్టుకొని సన్న రంధ్రం వేసుకొని అక్కడికి పోయినాయట. అవి రాలుకుంటూ 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 పోయినాయి. వర్షంక వాళ్ళందరూ వెళ్ళిపోయినాడు ఆయన. ఆయన్ను చంపేశారు. ఆయన జయరామరెడ్డిని చంపిన తర్వాత వీడు పోదామని చెప్పి అంతా నువ్వు మొలిచి అక్కడక్కడక్కడ చెట్టు ఉంటే ఆ చెట్ల దాడను బట్టి అక్కడికి వెళ్ళిపోయినాయట. పోతుండేటప్పుడు ఆ గుండు దగ్గరికి పోయినాయట. గుండు మీద 3 చుట్ట పొగావు చుట్ట తాగుతూ ఆయన జయరామరెడ్డి ఇక ఎక్కడికి రావచ్చేది అన్నాడట. అనేటప్పటికీ ఆయన అక్కడనే రక్తం కక్కి చచ్చిపోయినాయట.